నిజాంపేట మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ముస్లిం సోదరులు గత 30 రోజులుగా కఠిన ఉపవాస దీక్షలతో ఉండి శుక్రవారం ఉపవాస దీక్షలు ముగియడంతో శనివారం రోజున ఈద్గాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం సోదరులు సోదర భావాన్ని నిలువెత్తు నిదర్శనమన్నారు. అల్లా దయ వల్ల రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. మండల గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు జవాబ్, జనాయిభాయి, తలహా, మాజీ కోఆపరేషన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, నసీరుద్దీన్, మైనార్టీ నాయకులు మైనుద్దీన్, ఇక్బాల్, రియాజ్, ఏదుల్ సాబ్, ముస్తఫా, బాబుమియా, ఇమ్రాన్, షాదుల్, అబ్దుల్ పాషా, సోహెల్, ముస్తాన్, రఫీక్, రబ్బు, మొయిన్, సిద్దిక్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. तहे दिल से तमाम हिंदुस्तान के हमारे निज़ामपुर के तेलंगाना के रहने वालों को अपनी तरफ से ये मुबारक पेश कर रहे हैं कि अल्लाह ताला सबके घरों में खुशी अता फरमाए. ये खुशी जो अल्लाह ने हमें आज अता फरमाया है, इस खुशी को अल्लाह ताला सबके घरों में अता फरमाए और हम सबको अल्लाह ताला दीन पर आपस में कौम मिल्लत के साथ इत्तेफाक और इत्तेहाद से रहने की, सेकुलर धर्म को कायम करने की तौफीक अता फरमाए. काफ़ी था ईदगाह में और जो 8:30 बजे नमाज हुई, अल्हम्दुलिल्लाह तमाम लोग बहुत खुशी खुशी आपस में गले मिल रहे हैं. अल्लाह ताला सबको समझे, नमाजों की पाबंदी करने की तौफीक दे.